రంగంలో రారాజు, పాతికేళ్లుగా గుంటూరు నగరంలో మహారాజు. మన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. ఇంపోర్టెడ్ అయినా, స్వదేశీ అయినా, ఎలాంటి ఫర్నిచర్ అయినా, ఇంట్లోకి అయినా, ఆఫీసులోకి అయినా, అత్యంత నాణ్యతతో వందలాది రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకే దొరికే ఏకైక షోరూమ్ రామచంద్ర బ్రదర్స్. ఇప్పుడు గుంటూరు నగరంతో పాటు విజయవాడ, రాజమండ్రి, కాకినాడలో కూడా రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఎవరిని అడిగినా చెప్తారు. గత ప్రభుత్వంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట ఎక్కడ రోడ్లను అక్కడ తవ్వి వదిలేసిన సంగతి కూడా తెలిసిందే. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పేరుతో పచ్చచొక్కాల జేబుల్లోకి ప్రజల సొమ్ము దోచుకోవడం తప్ప ఒక్క చోట కూడా డ్రైనేజీ పనులు పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలో తమ ఇంటి పరిసరాల్లో ఉన్న రోడ్ల అధ్వాన పరిస్థితిని చూసి ప్రముఖ ఎన్ఆర్ఐ శ్రీ ఎర్రబోతుల శ్రీనివాసరెడ్డి గారు కొన్ని రోజుల పాటు ఇండియా వచ్చిన సందర్భంలో గుంటూరు నగర కమిషనర్ శ్రీ చల్ల అనురాధ గారికి తమ రోడ్ల పరిస్థితిని గురించి వాట్సాప్లో ఫోటోలతో సహా వివరించి తగు చర్యలు తీసుకోమని అభ్యర్థించి వ్యక్తిగతంగా కూడా కలవడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు వెంటనే వారి అభ్యర్థనను పరిశీలించి ఎక్కువ శాతం రోడ్లు ఇలాగే ఉన్న సంగతి తమ దృష్టిలో ఉందని, మరమ్మతు పనులు జరుగుతున్నాయని, ప్రాధాన్యతా క్రమం అనుసరించి అన్ని రోడ్లను బాగు చేయించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇవ్వడమే కాక ఎన్ఆర్ఐ గారు ఇచ్చిన ఫిర్యాదుపై తక్షణమే స్పందించి రోడ్ను బాగు చేయించినారు. ఈ ప్రభుత్వంలో ప్రజల ఫిర్యాదులపై అధికారులు ఎంత త్వరగా, ఎంత సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తారో అనేదానికి ఇదే చక్కని ఉదాహరణ అని పలువురు అంటున్నారు. గడిచిన ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి శ్రీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ మరియు ప్రముఖ టీడీపీ నాయకుడు శ్రీ తులసి రామచంద్ర ప్రభు గారు కూడా ఈ రోడ్లను బాగు చేయించడం తమ వల్ల కాదు అని చేతులెత్తేసిన నేపథ్యంలో జగన్ గారి ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గం అయినప్పటికీ ఎలాంటి వివక్ష చూపకుండా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడం ఈ ప్రభుత్వం ఎంత చక్కగా పరిపాలిస్తుందో అనేదానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.